వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ప్రజలకు మేలు చేయకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి. కడప జిల్లా పొద్దుటూరులో స్వగ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసైగతో అధికార పార్టీ నడుస్తుందని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ మూల్యం చెల్లించ తప్పదని లింగారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజకీయ పాలన కొనసాగుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి అనేక సంక్షేమ హామీలన్నీ కూడా విఫలమైపోయి రాష్ట్రంలో రాజధానితో సహా ప్రాజెక్టులతో సహా అన్ని విషయాల్లో సంపూర్ణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగకపోగా చెప్పినటువంటి నవరత్నాల సంక్షేమం కూడా కేవలం కొందరికి మాత్రమే ఆ యొక్క పథకాల యొక్క లబ్ధిని తగ్గించి ఇవ్వడము అసమ్మతి రావడము అది స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులపైన అవినీతి ముద్ర వేసి తెలుగుదేశం పార్టీ ప్రాబల్యాన్ని నాయకుల యొక్క గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ శాసనసభలో ఉపనేత అయినటువంటి సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి తండ్రి కొడుకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, ఆయన కుమారుడు ఆస్మతి రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, ఈ విధంగా ప్రత్తిపాటి పుల్లారావు గారిపైన కేసులు పెట్టడం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిపైన కేసులు పెట్టడం, ఇంకా చాలామంది పైన కేసులు పెట్టడము, గనులు సెట్ చేయడము, అంటే భౌతికంగా తర్వాత మానసికంగా రాజకీయంగా ఆర్థికంగా పోలీసు పరంగా ఎన్ని రకాల వేధింపులు కావాల్సిన రకాల వేధింపులు చేయడం జరుగుతూ ఉంది. అచ్చెన్నాయుడు గారు కేవలం ఆయన ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా జాతీయ విధానంలో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఈఎస్ఐ డిస్పెన్సరీలో టెలీ మెడికల్ సర్వీసెస్ను అది దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టమని ప్రధానమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగానే ఇక్కడ కూడా చేయమని చెప్పినారు. తెలంగాణలో కూడా మొదలైంది, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ మొదలైంది ఆ కార్యక్రమం ఆయన కనుక్కొని తెలంగాణలో జరుగుతూ ఉందంటే ఆ మాదిరిగా చేయమన్నారు. తప్పితే ఫలాని కంపెనీకో ఫలాని వ్యక్తికో టెలీ సర్వీసెస్ కానీ లేకపోతే మందుల కొనుగోలు కానీ పరికరాల కొనుగోలు కానీ కిట్ల కొనుగోలు కానీ ఇవన్నీ ఏవి కూడా సంబంధం లేదు. వాస్తవానికి ఈ విచారణ అనేది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారు గతంలో అచ్చెన్నాయుడు గారే ఆదేశించినారు. కానీ తెలుగుదేశం పార్టీ మంత్రి అచ్చెన్నాయుడు గారికి సంబంధం ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కార్మిక శాఖ టెక్కలి ఎం